శ్రీ భగవాన్ స్కందాశ్రమంలో ఉండే రోజుల్లో ఒక జిల్లా కలెక్టర్ ఆంగ్లేయుడు కొండ మీద విహరిస్తూ ఆశ్రమానికి వెళ్ళాడు. తనతో పాటు తన 4 కుక్కలను తీసుకువెళ్ళాడు. ఆశ్రమాన్ని ఆనుకుని ఒక నీటిధార పడి ఒక చిన్న కొలను వలె ఏర్పడింది. 3 కుక్కలు చనువుగా మహర్షి వద్దకు చేరాయి. ఒక కుక్క మాత్రం ఆ నీటి కొలంలోకి దూకింది. ఆ కలెక్టరు మహర్షి ఉగ్రులైపోతారని అనుకున్నాడు. వెంటనే మహర్షికి క్షమాపణ చెప్పుకున్నాడు. మహర్షి ఆ అధికారితో, ఆ నీటిగుంటలోకి కుక్క దూకడం వల్ల ఏ ప్రమాదమూ రాదు. ఆ కుక్క పిల్ల బయటకు వచ్చిన తర్వాత 10 నిమిషాలలో ఆ గుంట మళ్ళీ నిండిపోతుంది అన్నారు. ఆ కలెక్టరు తన బస్సుకు చేరుకున్న తర్వాత చూసుకుంటే ఒక కుక్క తక్కువైనట్లు తెలిసింది. దానికోసం వెతకడం ప్రారంభిద్దామనుకుంటుండగా మహర్షి తప్పిపోయిన కుక్కని స్వయంగా తీసుకొచ్చారు. ఈ కుక్క ఆశ్రమానికి తిరిగి వచ్చేసింది. నా దగ్గర ఉంచుకోవచ్చు, కానీ మీ దగ్గర నుంచి ఆ కుక్కను నేనెందుకు దొంగిలించాలి అని కుక్కనిచ్చి తిరిగి వెళ్ళిపోయారు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత తిరిగి ఇంగ్లండ్కి వెళ్ళిపోయిన ఆ అధికారి ఈ వృత్తాంతాన్ని తన స్మృతులలో రాశారు. శ్రీ రమణాశ్రమంలో జాకీ అనే కుక్క ఉండేది. ఆ కుక్క చాలా జబ్బు పడింది. జాకీ పడుకోవడానికి మెత్తని పడకను ఏర్పాటు చేశారు మహర్షి. కుక్కకి స్వయంగా సేవ చేశారు. కానీ కుక్కకి జబ్బు ఎక్కువై దుర్వాసన వేయటం ఆరంభించింది. అంత మాత్రాన శ్రీ భగవానికి ఆ కుక్కపై శ్రద్ధ ఏమీ తగ్గలేదు. చివరికి వారి చేతుల మీదుగా ప్రాణాలు విడిచింది. ఆ కుక్కని ఆశ్రమ ఆవరణలోనే ఖననం చేయించి ఒక సమాధి కట్టించారు మహర్షి. ఈ సమాధి ఈనాటికి ఆశ్రమంలో ఉంది. సాధారణంగా పెంపుడు కుక్కలంటేనే ప్రేమ ఉంటుంది ఎవరికైనా. వాటి పట్లనే శ్రద్ధ చూపుతారు. మహర్షి తనది అంటూ ఏమీ లేకపోవడం వల్ల ఏదీ పరాయిది కాదు. ఒక కుక్క పిల్ల ఎప్పుడు ఆశ్రమ ఆఫీస్కి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో మలమూత్ర విసర్జన చేసేది. సర్వాధికారికి కోపం వచ్చేది. కర్రతో కొట్టి తరిమివేయమనేవారు. వెంటనే శ్రీ భగవాన్ కల్పించుకొని, మన పిల్లలట్లా చేస్తే వాళ్ళని కొడతామా అని వారించారు. అన్నిటికన్నా ఆశ్చర్యం గొలిపే ఉదంతమిది. ఒకనాడు ఒక కుక్క ఎక్కడో అశుద్ధం తిని మూతి చుట్టూ ఉన్న ఆ మలంతోనే శ్రీ భగవాన్ వద్దకు వచ్చింది. వారు తమ తుండుగుడ్డతో ఆ కుక్క మూతిని తుడిచారు. తరువాత ఆ బట్టని తామే స్వయంగా ఉతుక్కున్నారు, పరిచారకునికి వేయకుండా. ఇలా ఎవరు చేయగలుగుతారు? శ్రీ భగవాన్ తప్ప. ఒకనాడు శ్రీ భగవాన్ వాహ్యాలు ముగించుకుని తిరిగి వస్తుండగా వారి పాదాల వద్ద ఒక పావురం వచ్చి పడింది. ఆ పావురాన్ని తమ చేతిలోకి తీసుకుని నిమిరారు. అసలు ఆ పక్షి అలా ఎందుకు పడిందోనని అంతా కలిగి చూశారు. కొద్ది దూరంలో ఒక యువకుని చేతిలో పడిచలతో భయపడుతూ కనబడ్డాడు. అతన్ని చూశారు మహర్షి. పాపం ఆ పక్షి అతనికి ఆహారం. అతను ఆ ఆహారాన్ని కొనుక్కోవడానికి 2 అణాలు చాలు అన్నాడు. 2 అణాలంటే రూపాయిలో 1/8 వంతు. వెంటనే ఆ యువకునికి సమీపంలో ఉన్న భక్తుడెవరో ఆ డబ్బునిచ్చి పంపేశారు. ఆ పావురం మాత్రం కళ్ళు తేలవేస్తూ అట్లాగే మహర్షి చేతుల్లో ఉండిపోయింది. వారు హారులోకొచ్చి, కొంచెం పచ్చిద్రాక్ష రసం ఆ పక్షి మెడకు రాస్తే సరిపోతుంది అన్నారు. వారు ఆ మాటలుంటున్న సమయానికే పొరుగురికి చెందిన ఓ భక్తుడు శ్రీ భగవానికి సమర్పిద్దామని పచ్చిద్రాక్ష పళ్ళ గుత్తితో హారులోకి ప్రవేశించాడు. అరే, ఇప్పుడే పచ్చిద్రాక్ష పళ్ళ గురించి మాట్లాడుకుంటుండగానే వచ్చేసాయే అన్నారు శ్రీ భగవాన్. వెంటనే కాసిన ద్రాక్ష పళ్ళని పావురం తల మీద పెట్టి పిండారు. పక్షిలో కదలిక కలిగింది. తల ఎత్తి నలువైపులా చూసింది. లేచి 4 అడుగులు వేసి రెక్కలను విప్పి ఎగిరిపోయింది. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన భక్తులు ఈ చికిత్సను చేయాలని ఏ పశువుల వైద్యుడు శ్రీ భగవానికి చెప్పాడు అని విస్తుపోయారు. ఆశ్రమానికి కాకులు కూడా వచ్చేవి. అవన్నీ సిద్ధపురుషులని, తమ దర్శనార్థం వచ్చాయని శ్రీ భగవాన్ అనేవారు. ఒకరోజున ఒక కాకి హఠాత్తుగా వచ్చి శ్రీ భగవాన్ పాదాల వద్ద వాలి ప్రాణాలు విడిచింది.
అది చూసి మహర్షి, వారెవరో సిద్ధపురుషులు, ఈనాడు ఇక్కడ ప్రాణాలు విడిచారు. ఆ కాకిని ఆశ్రమంలోనే ఖననం చేయించి సమాధి కట్టించారు శ్రీ భగవాన్. తిరువణామలైలోని ఒక వ్యాపారస్తుడు ఆశ్రమంలో ఒక జింకను విడిచి వెళ్ళాడు. దీనికి బల్లి అని పేరు పెట్టారు. జాగ్రత్తగా కాపాడేవారు. బల్లి ఆశ్రమమంతా నిర్భయంగా తిరిగేది. ఒకసారి ఒక మేకల మందతో కలిసి దూరంగా వెళ్ళిపోయింది. ఎవరో ఆ జింకను చూసి ఆశ్రమానికి చెందిందని గుర్తించి తిరిగి తెచ్చి ఆశ్రమంలో విడిచిపెట్టి వెళ్ళారు. మరొకసారి ఆ జింక బయటికి వెళ్ళిపోతే ఎవరో దానిని చంపుదామన్న ఉద్దేశంతో కాళ్ల మీద బాగా దెబ్బ కొట్టారు. ఇంకెవరో అడ్డుపడి ఆశ్రమం జింక అని గుర్తించి ఆశ్రమంలో అప్పగించారు. ఆశ్రమం వాళ్ళు వైద్యం చేయించారు. కానీ వల్లి పరిస్థితి క్షీణిస్తూనే ఉంది. శ్రీ భగవాన్ వల్లి పక్కనే కూర్చొని చేతుల్లోకి తీసుకుని కన్నీరు కారుస్తున్న దాని ముఖంలోకి చూశారు. శ్రీ భగవాన్ బదులు ఇంకెవరైనా ఆ జింకను చూసుకోవచ్చన్న ఉద్దేశంతో సర్వాధికారి ఇంకొకరికి ఆ పని చెప్పారు. కానీ మహర్షి పట్టించుకోక కదలక ఆ జింక వద్దే కూర్చున్నారు. బల్లి వారి చేతులలో ప్రాణాలు విడిచింది. బల్లిని కూడా ఆశ్రమంలోనే ఖననం చేయించి ఒక సమాధి కట్టించారు. ఈ సమాధి కాకి సమాధి పక్కనే ఉంటుంది. విరూపాక్ష గుహ చుట్టూ అడవి ఉండేది. గుహ వద్దకి పులులు చిరుతలు వస్తుండేవి. అవి తమ సమీపానికి వచ్చినా శ్రీరమణులు ఏమీ చలించకుండా వాటి వైపు చూస్తూ ఉండేవారు. వారిని చూచి అవి తమ దారిన తాము పోయేవి. అక్కడ ఉండగా జరిగిన ఒక సంఘటనని శ్రీ భగవాన్ ఇలా చెప్పారు. ఒక రాత్రి ప్రథమాయనంలో ముందు వసారాలో కూర్చున్నాం. కింద లోయలోకి పులొచ్చింది. దీపం చూస్తే ఈ పక్కకు రాదని వసార కటకటల అవతల లాంతర పెట్టాం. వాసుదేవ శాస్త్రికి భయం. గుహలోకి దూరి మమ్మల్ని కూడా రమ్మన్నాడు. మేం పోలేదు. ఆయన గుహలో దూరి ఇనుపగడ్డిన తలుపు వేసి మహాయోధిని వలె పులుని గురించి అట్టహాసాలు చేస్తూ, ఇదిగో ఇలా వచ్చావంటేనా ఏం చేస్తానో చూడు, ఏమనుకున్నావు, భగవాన్ ఉన్నారు ఇక్కడ జాగ్రత్త అని గర్జింపసాగాడు ఉత్తర కుమార ప్రజ్ఞల వల్లే. గుహలోనే వీరి ప్రతాపం. ఆ పులి కాసేపు అటు ఇటు తచ్చాడి తన త్రోవన తాను పోయింది. ఇంకొకసారి స్వామితో పాటు వాసుదేవ శాస్త్రి బయట ఉండగా ఒక పులి చిరుత పులి తచ్చాడుతూ కనపడ్డాయి. వాసుదేవ శాస్త్రికి భయం వేసి గుహలోకి వెళ్ళిపోయాడు. స్నేహభావంతో ఉన్న ఆ రెండు జంతువులను శ్రీ భగవాన్ చూస్తూ కూర్చున్నారు. మరి కాసేపటికి ఒకటి గిరిపై భాగానికి మరొకటి గిరి కింది భాగానికి వెళ్ళిపోయాయి. అవి వెళ్ళిపోయిన తర్వాత వాసుదేవ శాస్త్రి గుహలోంచి బయటకొచ్చి భయం వేయలేదా అని శ్రీ భగవాన్ని అడిగాడు. ఎందుకు భయం, చూస్తూనే అనుకున్నాను ఒకటి కిందకు ఒకటి పైకి పోతాయని. అట్లాగే పోయాయవి. మనం అయ్యో పులి అని జంకితే అవన్నీ అమ్మో మనిషి అని భయపడి మింగేస్తాయి. మనకా భీతి లేకపోతే వాటికి ఉండదు, సహజంగానే సంచరిస్తాయవి అన్నారు భగవాన్. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 28/5/1946. అన్నా, ఇక్కడికి వచ్చిన మన పిల్లలు స్వర్ణ విద్య, ఆడి అన్నామల కోవెల, దుర్గాంబ కోవెల మొదలైనవి చూడాలంటే మొన్న ఉదయం భగవాన్ దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాం. ఎండాకాలం, 10-12 ఏళ్ల పిల్లలు నడవలేరని బండి మాట్లాడాను. బండి చూసేసరికి ఆ ఈడు వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళు కొంతమంది బయలుదేరారు. గిరికి ప్రదక్షిణంగా పయనమై అన్నీ చూపి 11:30 తిరిగి వచ్చాం. 3 హాలుకు వచ్చి మేము నమస్కరిస్తూ ఉంటే భగవాన్ చూసి, ఎన్ని గంటలకు వచ్చారు అని అడిగారు. 11:30 అయ్యింది అని చెప్పాను. మీరంతా నడవగలిగారా అని అడిగారు భగవాన్. బండి ఎక్కి వెళ్ళామని చెప్పాను. భగవాన్ పరిహాసంతో, ఓహో సరిసరి, బండి ఎక్కిపోతిరా, పుణ్యం ఎవరికి, బండిక ఎద్దుక వీరిక అన్నారు. బదులు చెప్పలేక మౌనం వహించాను.
పక్కనున్న వారిని చూసి భగవాన్ ఈ శరీరమే ఒక బండి, దీనికి ఇంకొక బండి, ఆ బండిని లాగుటకు ఒక ఎద్దు, ఈ విధంగా జరిగిన పనికి మేము చేశామంటారు. అన్నీ ఈ విధంగానే ఉంటాయి. మద్రాసు నుంచి రైల్లో వస్తారు, మేము వచ్చామంటారు. అలాగే ఈ శరీరమును, తనకి శరీరం ఒక బండి కదా, దీన్ని ఆశ్రయించిన కాలు నడుస్తుంది. నేను నడిచాను, నేను వచ్చాను అని చెబుతారు. తానెక్కడికి పోయేది? ఇవన్నీ తన యందు ఆరోపించుకోవటమే తప్ప తాను ఏదీ చేయడు అని చెప్పి వీరంతా కనీసం కొంత దూరమైనా నడిచారా అని అడిగారు. గౌతమాశ్రమం దాకా భజన చేస్తూ నడిచారు, కానీ తర్వాత ఎండ తీవ్రత వల్ల నడవలేకపోయారని విన్నవించాను. దానికి భగవాన్, పోనీ, అంతవరకైనా నడిచారు కదా అని ప్రసంగం విరమించారు. విద్య చిలిపిపిల్ల కదూ, వచ్చింది మొదలు భగవాన్ గురించి ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నది. భగవాన్ తాతయ్య ఎక్కడికి రారా, ఎందువల్ల అనే ప్రశ్నలకు ఏం చెప్పినా సమాధాన పడక 24వ తేదీ ఉదయం ఎక్కడికి ఎందుకు రారు అని శ్రీవారినే అడిగింది. చిన్నపిల్లల మాటలంటే వారికి అమిత ప్రీతి కదా, సాదరంగా దాన్ని చూసి, ఏమమ్మా నన్ను మీ ఊరికి తీసుకుపోతావా, అదే కదా నీ అభిప్రాయం, బాగుంది కానీ నేను కదిలితే వీరంతా రావడమే కాదు, సరికదా త్రోవలో ఎందరో పిలుస్తారు, వెళ్ళకపోతే ఊరుకుంటారా, పట్టుకుపోతారు, అక్కడి నుంచి ఇంకా కొంతమంది కలిసి బయలుదేరతారు, వీళ్ళందరినీ తీసుకుపోగలవా? వీరే కాదు, నేను కదిలితే అరుణాచలానికి అరుణాచలమే బయలుదేరుతుంది, ఎలా తీసుకెళ్తావు? నన్ను చూడు, ఈ జైల్లో పెట్టారు, ఒకవేళ నీవు తీసుకుపోయినా మళ్ళీ త్రోవలోనే పట్టుకువచ్చి ఎవరో ఒకరు ఏదో ఒక జైల్లో పడేస్తారు, ఏం చేసేదమ్మా, ఎలా రాని చెప్పు, వీళ్ళందరూ నన్ను వదులుతారా, ఏమంటావు అన్నారు భగవాన్. విద్య జవాబు చెప్పలేకపోయింది. అప్పటినుంచి ఈ బిడ్డ నన్ను తమ ఊరు రమ్మని పిలుస్తోంది అని అందరికీ చెప్పేవారు భగవాన్. పిల్లలిద్దరూ ఊరికి వెడతారని విని 9:15కు భగవాన్ బయటికి వెడుతూ వాకిలి పక్కనే నిల్చొని ఉన్న విద్యను చూసి చేయి పట్టుకుని, ఏమమ్మా నన్ను కూడా తీసుకుపోతావా, గట్టిగా కట్టి బండిలో వేసి తీసుకుపో అన్నారు. వెళ్లే ముందు శ్రీవారి ఫోటోలు తీసుకొని చూపించింది విద్య. ఫోటోలు చూడగానే, ఓహో నన్నే తీసుకుపోతున్నావే, బాగా కట్టి పడేయమ్మా బండిలో అన్నారు భగవాన్. అందరూ ఆనందపరవశులై నవ్వారు. భగవాన్ తాతయ్యను తీసుకుపోతున్నానులే అంటూ ఒకటే గంతులు విద్య. ఎవరు ఎక్కడికి వెళ్ళేది, జైలేది, కొండలే కదిలితే వానిని ఆపేదెట్లా, అన్నీ సమస్యలే. సరే అన్న, వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందాలంటే కిందనున్న బెల్ ఐకాన్ నొక్కండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః. సర్వే జన సుఖినో భవంతు. కోపరహిత గుణ గురిగా నన్ను గొను కొరయేమి చేసితి అరుణాచల, గౌతమ పూజిత కరుణాఘన నగమ కడగంట ఏలుమా అరుణాచల, సకలము కబళించు కరకాంతి ఇన మనోజల జమలర్పుమా అరుణాచల, తిండి నిందించేరి తిని తిననా నేను శాంతమైపోదును అరుణాచల, మది చల్లపడ